జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత కార్యక్రమంలో 27వ రోజు చాలా చక్కటి రోజు. ఈవేళ ఆండాళ్ తల్లి ధనుర్మాస వ్రతాన్ని తాను ఆచరించి ఏమి పొందాలి అని అనుకుంటోంది అనేదాన్ని, ఏది తనకి ఫలితంగా భగవానుడు శ్రీకృష్ణుడు అనుగ్రహించాలి అనేటటువంటి దాన్ని ఈ 27వ నాటి పావసరంలో స్పష్టం చేస్తుంది. ఈ పావసరానికి కూడారై అని పేరు. ఈ పేరుతోటి ఈవేళ చక్కగా అందరూ కూడా మంచి ప్రసాదాన్ని తయారు చేసి స్వామికి నివేదన చేసి ఆనందిస్తూ ఉంటారు. చక్కగా మనం కూడా అట్లాగా మంచి ప్రసాదాన్ని ఆస్వాదించగలిగేటటువంటి ఒక అదృష్టాన్ని పొందాం. అందుకు మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. స్వామిని చేరారు, సంబోధిస్తున్నారు. కూడారై వెల్లుం సీర్ గోవిందా, నీతోటి ఏదో కారణం చేత ప్రేమించి కావచ్చు, ద్వేషించి కావచ్చు, ఉదాసీనత చేత కావచ్చు, ఎవరు నీతోటి చేరకుంటారో అలాంటి వారందరినీ వశం చేసుకునే అద్భుతమైనటువంటి ప్రభావశాల అయినటువంటి గుణములు కలిగినటువంటి వాడా గోవిందా. కష్టపడి సంపాదించుకున్న టైటిల్ కదండి, చేత ఇది చెప్తున్నారు ఇప్పుడు ఈవేళ ఆయనకి ఆనందం కలగడానికి. ఏమిటరా ఉందన్నై పాడి, మేము వచ్చింది నీ కళ్యాణ గుణములని సంకీర్తన చేయడానికయ్యా, పాడటానికని మేము వచ్చాము. లోకంలో వాళ్ళ పాట లేతే వాళ్ళ ఏడుపు అది పైసల కోసం. భగవంతుడి దగ్గర కూడా మన ఏడుపులు అట్లానే ఉంటాయా? భగవంతుడి దగ్గర నామ సంకీర్తన మనం చేస్తున్నా అదిగో అలాగే పైసల కోసం అంటే అది ఏడుపులాగే ఉంటుందండి. అది ఇప్పుడు మెయిన్ దేనికోసం వచ్చాయని దగ్గర తెలిసిన ఉందన్నై పాడి. మేము పాట పాడేటప్పుడు నిన్నే పాడతాం, మేము మరొకటి ఏది మా పాటలో కలవనే కలవదు, కేవలం నీకోసమే మేము పాడేదయ్యా. మరి మీరు అదేదో పరాయి అన్నారు కదా, దానికోసం వస్తున్నాం. ఏదో పాడి పరాయకుండు, మనం పాడితే ఆయన పరాయి ఇస్తాట అని మేము మీరు పాడటం, మేము పరాయి ఇవ్వడం, ఇది కూడా మీరు కూడా చిన్న బిజినెస్ డీల్ లాగే ఇందాక నుంచి చాలాసేపు చెప్పారు కదా. నోనో కాదయ్యా, నువ్వు పరాయి అనేది ఏదో నువ్వు ఇస్తావన్నావు కనుక మేము పరాయి చెప్పాను తప్ప మాకు పరాయి ప్రధానం కాదు, నిన్ను సేవించటమే ప్రధానము, నీ సన్నిధి చేరటమే మాకు ప్రధానము, మరొకటి ఏది మాకు దాంట్లో ప్రధానం కాదు. నువ్వు ఇది నీకు తగును అని నువ్వు ఇస్తే దట్ ఈస్ ఓకే, దాన్ని మేము ఏం అనడానికి ఏం అవకాశం లేదు. కనుక పాడి పరాయి కొండు, నువ్వు పరాయి ఇచ్చినట్లయితే ఆ పరాయిని స్వీకరించి దానివల్ల మేమేం కోరుకుంటున్నాం తెలుసిన, యాం పేరు సన్మానం, మాకు ఒక పెద్ద సన్మానం జరగాలి. 10 మంది ఆహా ఏం గోపికలండి, ఎంత మంచిగా వ్రతం చేశారండి, స్నాన వ్రతంట, ఈ వ్రతం చేస్తే పాడి పెరిగిందట, పంటలు పెరిగాయట, వానలు కురిశాయట, ఈతి బాధలు పోయాయట. 3వ పాటలో చెప్పింది మన గోదాదేవి కదా, యాం పేరు సన్మానం, మేము పొందాల్సినటువంటి సన్మానం ఒకటి ఉంది, ఇది నాడుపోవడం పరిసినాల్ నన్రాగా, లోకమంతా గుర్తించేట్టుగా కీర్తించేట్టుగా చక్కటి సత్కారం మాకు జరగాలి. ఓరిని మీరింత చేసేది 10 మంది చేత పొగిడించుకోవడం పబ్లిసిటీ కోసమనా అంటే, అవునయ్యా అది మరీ అంత మంచిది కాదర్రా. కాదయ్యా కావాలి, ఎందుకో తెలుసునా, ఇది మేం చేయటంలే, మా వల్ల జరగటంలే, నీ వల్ల జరుగుతోంది. చేయించేవాడెవడు? నువ్వు. దీనికి కావాల్సిన పరికరాలు సమకూర్చింది ఎవరు?
నువ్వు దీనివల్ల కలిగిన పొగడ్తకి కూడా ఫలభాక్కెవరు, నువ్వే. నువ్వు చేయించావు కనుక ఇది నీ కీర్తిని నీ వైభవాన్ని పెంచేదవుతుంది. ఇప్పుడు ఆయన పెయింటింగ్ చేస్తున్నాడండి, చేతిలో పెన్ పట్టుకుని, బొమ్మ భలే అద్భుతంగా ఉందండి. అంటే ఆహా నిజంగా అండి ఈ బొమ్మ ఎంత గొప్పదో అని బొమ్మని కీర్తిస్తారా? విఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్. మరి నువ్వు గీసినప్పుడు లోకమంతా నిన్ను కీర్తించకపోతే ఎట్లాగా? నీ వల్ల కదా ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది, ఇంత వైభవం కలుగుతుంది. అంచేత దాన్ని మేము చూడాలనుకుంటున్నాం. లోకమంతా నీ వైభవం ప్రకాశించాలి, లోకమంతా నీ కీర్తి వ్యాపించాలి, లోకమంతా నీ మహత్తని తెలుసుకోవాలి, వాళ్ళు కూడా ఆ లాభాన్ని పొందాలి. తెలుసుకోవడం ఎందుకండి? ఇప్పుడు ఆయన ఫలానా పనిచేశాడు, ఆయనకి లాభం కలిగిందని మీకు తెలిసిందనుకోండి, మీరేం చేస్తారు ఆ లాభం కోరుకుంటే? మనం కూడా ఆ పని ఫాలో, వాడి వెంటనే మనం కూడా ఫాలో అవుతాం. అయితే నేను కూడా చేస్తానయ్యా, నాకు కూడా కలుగుతుందా? వెంటనే మనలో ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది, మనం కూడా స్టార్ట్ చేస్తాం కదా. సో అట్లాగే లోకమంతా గోపికలు చేశారట, కృష్ణుడు చేయించాడట, ఊరంతా సుఖపడిందట. ఇది తెలిస్తే ఎవరెవరు సుఖం కోరుకుంటారో వారంతా కూడా కృష్ణుణ్ణి ఆశ్రయిస్తారు, వారంతా కూడా కృష్ణ అనుగ్రహానికి పాటుపడతారు. ఇది కదా మనకు కావలసింది, మనం కోరుకునేది ఇదే కదా. దెన్ వై షుడ్ ఐ హెజిటేట్? అదర్వైజ్ కేవలం తమ సొంతం కోసం ఏం అక్కర్లేదు వీళ్ళకి. 10 మందిలో పబ్లిసిటీ కోరరు, లాభాన్ని కోరరు. ఎవరో వచ్చి వీళ్ళ తల మీద కిరీటం పెట్టాలనో, వీళ్ళ మెళ్ళో ఓ మాల వెయ్యాలనో మనవాళ్ళు ఎప్పుడు కోరుకునే రకం కానే కారు. సరే సరే తెలిసింది రండి అన్నాడు పాపం కృష్ణుడు. ఆయన దగ్గర చెప్తున్నారు ఇప్పుడు ఈ మాటలంది అనమాట అండి. సరే ఇంతకీ మీరు ఏం కావాలనుకుంటున్నారు, వాట్ ఈజ్ ద సెకండ్ లిస్ట్ అడిగేటండి ఆయన. మనవాళ్ళు మెల్లిగా తీశారు దాంట్లో. మొట్టమొదట కీర్తి కోరుకుంటున్నామని చెప్పారు కదా, ఇది కూడా ఒకటి లెక్క పెట్టుకోండి. ఆ తర్వాత మనవాళ్ళు అడుగుతున్నారు పైకి, ఇవి అడిగేవి వ్రతం చేసేవాడు వ్రతాన్ని ఆరంభించడానికి ముందుండే పరికరాల్లా కనిపిస్తాయి మనకి. ఒక దీక్ష పట్టేవాడు ఆ దీక్ష పట్టడానికి ముందు చేసే ప్రిపరేషన్లా కనిపిస్తాయి. భగవంతుణ్ణి పొందాలనుకున్నవాడు ఆ భగవంతుణ్ణి పొందడానికి ముందుండేటటువంటి ప్రక్రియ ఏమిటో దీంట్లో కనిపిస్తుంది. చూడగమే చూడగమే మాకు చక్కటి కంకణ ధారణ కావాలి. చూడగమంటే గాజులు, వీళ్ళు గోపికలు కదండి, వీళ్ళు ఇప్పటిదాకా ఆభరణాలు కట్టరు ఏం లేవు వీళ్ళకి. అందుచేత ఈవేళ నీ సాన్నిధ్యం మాకు లభించింది కనుక మాకు నీ సాన్నిధ్యాన్ని సూచించే గుర్తులు ఏవేవో అవి మాకు కావాలి. మొట్టమొదటిదేంటి, చేతికి గాజులు ధరించుట. లేదు ఒక యోగ్యుడైనటువంటి ఒక వ్యక్తికి గురువు చక్కటి మార్గంలోకి తీసుకువెళ్ళేటప్పుడు చేతికి కంకణ ధారణ చేయిస్తాడు. సరే ఆ కంకణము ధరించుట, ఇది మన చూడగామే మాకు మంచి చక్కటి ఆభరణాలు కావాలి. తోళ్వళయే, రెండవది భుజములకి అలంకరించుకునేటటువంటి ఒక ఆభరణం, దాన్ని భుజకీర్తి అని అంటారండి. ఇదివరకు ఆ పేరు ఉండేట, ఇప్పుడు దాన్ని ఏమంటారో మాకు తెలియదు. భుజకీర్తులని ఇక్కడ పెట్టుకునేవి చూడండి, ఇలా 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 వంకి ఏదో ఇలా ఉంటాయి కదా, ఇలా 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 ఉంటాయి కదా, వాటికి భుజకీర్తులు అని పేరు అన్నమాట. మాకు ఇవి కూడా కావాలి. ఇది నీతో మాకుండేటటువంటి సంబంధాన్ని తెలియచేసేటటువంటి ఒక ఆభరణం కాబోలు, అది మాకు కావాలి. బాగుపడే ఒక వ్యక్తికి ఆచార్యుడు సన్మార్గాన్ని చూపించేటప్పుడు కంకణ ధారణ చేసిన తర్వాత వాడికి భుజములకి అలంకరణగా శంఖచక్రములని ధరింపచేస్తాడు, భుజకీర్తి ఆయన కలిగిస్తాడు. ఇది రెండవది అడిగారు అన్నవాడు. ఆ తర్వాత తోడే, చెవికి క్రింద పెట్టేటటువంటి ఏదో ఒక ఆభరణం. ఆ తర్వాత చెవికి పైన పెట్టేటటువంటిది ఒక ఆభరణం, దాని పేరు చెవి పువ్వు అని పేరు పెట్టాడు. ఈ ఒకటి కింద పెట్టేది ఒకటి పైన పెట్టేది రెండు కలిపి చెవికి ఆభరణం అన్నమాట. ఈ చెవికి ఆభరణం వినడం వల్ల వచ్చేది కనుక ఆచార్యుడు అలా వినడానికి యోగ్యమైన మంత్రాన్ని అనుగ్రహిస్తాడు, అది చెవికి ఆభరణం.
నిజంగా ఆభరణం అంటే దైవ సంబంధం ఎక్కడెక్కడుంటుందో అది ఆభరణం తప్ప, అది లేనప్పుడు కలిగేటటువంటి అలంకరణలన్నీ శవానికి చేసిన అలంకరణల్లాంటివే. ఇంట్లో దీపం లేకపోతే ఎంతో, గుడి కట్టి దాంట్లో దేవుళ్ళు లేకపోతే ఎంతో, ఈ దేహం అనే కట్టిన గూటికి కూడా లోపల దైవం అనేటటువంటి దాన్ని మనం ప్రతిష్టాపన చేయకపోతే ఇది కూడా పాడుబడ్డ స్థానము లేదా శ్మశానము అవుతుందన్నమాట. అది కాకూడదంటే దీంట్లో దైవ ప్రతిష్ఠితం కావాలి, దానికి తగ్గట్టుగా ఒక మంత్రము కావాలి. అది చెవి ద్వారా మనం పొందేది కనుక దాన్ని రెండు రకాలుగా చెప్పింది. ఒకటి క్రింద ధరించేవికి, రెండోది పైకి పెట్టేది పరిమళించేది. మన వాళ్ళు చెవి పువ్వే మాకిది కావాలి, ఆ తర్వాత పాడగమే పాదములకి పెట్టే ఆభరణం మాకు కూడా కావాలి అని అడుగుతున్నారు. పాదాభరణము, ఈ పాదాభరణం అనేటటువంటిది పాదములతోటి అలంకారముగా మనని తీర్చిదిద్దే చరమ శ్లోకం అంటారు. శ్లోకం అంటే పాదాలు ఉంటాయండి, ఒక్కొక్క శ్లోకంలో 4-5 పాదాలు ఉంటాయి. ఇప్పుడు వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు, 4 పాదాలు అంటారు. మామూలుగా ఉండే శ్లోకాల్లో 8 అక్షరాలు కలిపితే ఒక్కొక్క పాదం అంటారు, ఒక పార్ట్ అన్నమాట. అలాంటి 4 పార్ట్స్ ఉంటాయి, 4 పాదాలు అంటారు. ఇది పాదములతోటి ఆభరణంగా ఉండేది అని అర్థం అన్నమాట. అలాంటిది మనకి గురువు ఉపదేశం చేసేది చరమ శ్లోకము అని 3వ మంత్రం. అంటే దాన్ని పాదాభరణము అని అన్నారన్నమాట అండి. పాదములతోటి ఆభరణమై ఉండేది. పాదములతోటి అంటే పాదాలు మనకి నడకని కలిగిస్తాయి కదా, అంటే మన జీవితంలో సాగించే యాక్టివిటీ, మన క్రియాకలాపాన్ని సంస్కరించేది అని అర్థం అండి. నడక ఈజ్ ఎ ప్రాక్టీస్, వి నీడ్ టు హ్యావ్ ఎ ప్రాక్టీస్ దట్ బికమ్స్ డివైన్. వాడి సంబంధంతో ఇది చరమ శ్లోకం వల్ల వస్తుందండి. శ్రీకృష్ణుణ్ణి పొందాలేను కదండి, పతిగా పొందాలేను కదా వాళ్ళు అనుకుంటారు. అప్పుడు ఒక కన్యకకి ఒక పురుషునితోటి వివాహం అయినప్పుడు ది సేమ్ ప్రాసెస్ గోజ్ ఆన్. అప్పుడు కూడా వాళ్ళకి కంకణధారణ చేస్తారు, అప్పుడు కూడా వాళ్ళకి భుజాభరణముల కింద వాళ్ళు కలుస్తారు, చక్కగా మంచి మాటలు ఆడుకుంటారు, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు కాళ్ళు పట్టుకోవడం మామూలేనండి, సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి ఈల్డింగ్ నేచర్ ఎక్కువండి, మగవాడికి డామినేషన్ ఎక్కువండి. అందుకే వాడికి అహంకారం, వీళ్ళకి ప్రేమ ఉంటాయండి. అదే వీళ్ళకి ప్రేమ సహజంగా ఉంటుంది కనుక పాపం వీళ్ళు సహజంగానే ఈల్డ్ అవుతారండి. మగవాడికి ఈల్డింగ్ యాటిట్యూడ్ ఉండదండి, వాడు ఎప్పుడు అట్లాగే అలా పెద్ద బిగుసుకుని కూర్చుంటాడు. కానీ అప్పుడప్పుడు వాడు కూడా కాస్త కాళ్ళు పట్టుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంటాయి. వివాహం అయ్యేటప్పుడు ఆడవాళ్ళకి కాళ్ళు పట్టుకొని కాళ్ళకి మట్టెలు తొడిగిస్తారట అండి. ఎందుకు తొడిగిస్తారు అని అడిగారండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా అప్పుడు మనుషులంత తర్వాత ఏదో అప్పుడప్పుడు చిన్న చితుకు ఏవో వస్తుంటాయి కదండి, ప్రణయ కలహాలు ఏవో వస్తుంటాయి కదా, అప్పుడప్పుడు కొంచెం వాళ్ళు ఏమైనా కొద్దిగా బిగుసుకున్నప్పుడు మరి ఇప్పుడు ఆవిడ కాళ్ళు ఆయన కూడా పట్టుకోవాల్సి వస్తుంది. మరి అలా పట్టుకోవాల్సి వచ్చినప్పుడు వాడు సిగ్గుపడకూడదు కదా. ఒకసారి పబ్లిక్లో పట్టిస్తే తర్వాత ప్రైవసీలో ఎన్నిసార్లు అయినా పట్టుకోవచ్చండి. అందుకోసం వివాహ ప్రక్రియలో పబ్లిక్లోనే ఒకసారి ఆవిడ కాళ్ళు పట్టుకుని చక్కగా పాదాలకి వివాహంలో ఒక అంగంగా దాన్ని చేసి నలుగురిలోనూ కాళ్ళు పట్టుకు మట్టెలు పెట్టేటట్టు ఒక ప్రక్రియ అలవాటు చేశారండి. సరే ఒకసారి అలాగో పట్టుకున్నాం కనుక ఇంకా తర్వాత ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి సిగ్గుపడక్కర్లేదు తెలియడం కోసం. ఇది ప్రేయసి ప్రియులు ఒక కుటుంబం వాళ్ళు అయ్యేటప్పుడు వాళ్ళకి జరిపే ఒక ప్రక్రియలాగా. ఒక వ్యక్తిని గురువు సంస్కరించి భగవదర్హుడుగా తయారు చేసేటప్పుడు జరిగే ఒక ప్రక్రియగా, జీవుడు బ్రహ్మానుభవాన్ని పొందడానికి ముందు ఏర్పడవలసినటువంటి ఒక యోగ్యతగా 5 ఆండాళ్ళ తల్లి కోరింది.
ఓ పంచ సంస్కారం అన్నట్టుగా, పంచ సంస్కారం అన్నట్టుగా ఒక ఐదింటిని కోరింది. విన్నాడు స్వామి, చాలా బాగుంది. పాడగమే ఇంకా ఏం కావాలంటే, ఇంకా ఏమిటో ఉన్నాయి కానీ అవన్నీ మాకు తెలియవా, మేము చిన్నపిల్లలం కదా, మాకేం తెలియవు. వీటికి అనుకూలంగా ఉండాల్సినవి ఇంకా ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఆ నువ్వే చూసి మాకు ఇచ్చేసేయి. ఎన్ రనయ పల్కలనం యామణివోం, ఇంకా అనేక రకాలైనటువంటి ఆభరణాలన్నీ ఇప్పుడు మాకు కావాలి. వ్రత ఆరంభం చేసేటప్పుడు మేము ఏ ఆభరణాలు పెట్టుకోమన్నారండి మన వాళ్ళు? సహజంగా వ్రతం చేసేటప్పుడు ఆభరణాలు ధరించరు కదా. కానీ ఇప్పుడు నీ అనుగ్రహం కలిగింది కనుక నువ్వు ఈ ఆభరణము నీకు తగును అని అలంకరిస్తే మాకు కావాల్సింది అదే కదా. మా కోసం ఆభరణం అక్కర్లేదు, నీ ఆనందం కోసం ఆభరణం కావాలి. అలాంటివి ఏమేమి ఉన్నాయో అవన్నీ నీకు తెలుసును కనుక నువ్వే అనుగ్రహించు. నువ్వు అనుగ్రహిస్తే ఎస్, వాటన్నిటిని కూడా మేము అలంకరించుకున్నాం. యామణి ఓం, ఇంకేం కావాలి? ఆడై ఉడుపోం, వస్త్రములని మేము కొత్తవి ధరించాలి. ఎందుకంటే వ్రతం పూర్తవుతుంటే చక్కగా మంచి వస్త్రాలు, నూతన వస్త్రాలు ధరిస్తారు కదా, మాకు మంచి వస్త్రాలు కావాలి. వస్త్రం అంటే శరీరానికి పేరండి. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అని ఈ శరీరాన్ని వస్త్రంతో పోలుస్తారండి. దీన్ని వదిలేస్తాం అన్నమాట, దీన్ని వస్త్రంతో పోలుస్తారు. అయితే మనం భగవంతుణ్ణి చేరేటప్పుడు విరజాస్నానమైతే అసలు ఈ కర్మకృతమైన వస్త్రాలన్నీ పోతాయటండి మనకి. అక్కడ అమానవ దివ్య దేహం వస్తుంది అని మనకి వేదం చెప్తోంది. మన వాళ్ళు అడుగుతున్నారు, ఆడై ఉడుపోం, అట్లాంటి మంచి విగ్రహం మాకు కావాలి, మంచి ఆ స్థితి మాకు కావాలి. చాలా బాగుంది. తర్వాత ఇంకేముంది? ఆ తర్వాత పరమాన్నం కావాలి. ఆ పరమాన్నం నీతో కలిసి అందరం కలిసి చక్కగా ఆరగించాలి, అప్పుడు మా మనసు చల్లపడాలి. ఇది మన ఆండాళ్ళు కోరింది. ఇది జనగ పైన ఏదో వీళ్ళు సరదాగా పిల్లలు తమాషాగా ఏదో వ్రతానికి సంబంధించిన అడుగుతున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. కానీ అందంగా ఈ జీవుడు బ్రహ్మానుభవాన్ని పొందడానికి, ఆ ఫలితాన్ని పొందడానికి పూర్వరంగమేమి, వీడికి ఆ సారూప్యం, సాలోక్యం, సామీప్యం, సాయుజ్యం లాంటివి వీడికి కలిగితే వీడిలో ఏర్పడవలసినటువంటి సంస్కార విశేషములు ఏమిటి, ఎలా ఉంటాయి అనేదాన్ని తమాషగా ఆండాళ్ ఈ గోపికలు కృష్ణుడి కథలో పెట్టేసిందండి. వీళ్ళు ఏదో తమాషాగా ఏవో వస్తువులు అడుగుతున్నట్టుగా మనకి చెబుతుంది, కానీ ఆ వెనకాతల ఇంత ఏమంటుంది దాన్ని, అతి రహస్యమైనటువంటి విషయాల్ని లోపల పెడుతుంది. రహస్యాలు అంటారండి వీటిని. రహస్యాలంటే సీక్రెట్స్ కాదు. రహస్యం అంటే సీక్రెటా కాదు, పైకి మామూలుగా కనిపించనివి అని అర్థం అండి. ఊరికే ఎవరికి పడితే వాడికి తెలియనివి అని అర్థం. యోగ్యత కలవాళ్ళకి శ్రమ పడితే లభించేవి అని అర్థం అండి. అది రహస్యం అంట. ఇప్పుడు ఏవో కొన్ని దేశ రహస్యాలు ఉంటాయండి, అదో ఔద్యోగిక రహస్యాలు ఉంటాయండి, ఒంటింటి రహస్యాలు కొన్ని ఉంటాయండి, అర్చక రహస్యాలు కొన్ని ఉంటాయి. అంటే ఎవరికి తెలియతగనని అర్థమా, ఏమి ఎవరికి చెప్పకూడని అర్థమా? కాదు, అది వాళ్ళకి వాళ్ళకి మాత్రమే తెలిసేవి, అందరికీ కామన్గా తెలియనివి అని అర్థం. శ్రద్ధ కలిగి పరిశ్రమ చేస్తే లభించేవి అని అర్థం కదా. రహస్యం అంటే అదన్నమాట. అన్వేషణ ఉన్నవాడికి అందేవి. మన ఆండాళ్ వేదాల్లో చెప్పినటువంటి ఈ జీవుడికి లభించే మోక్షం అనే తత్వానికి సంబంధించినటువంటి రహస్యాన్ని అంతటిని కూడా అందమైన కథలో మనకి చెప్పింది. ఈవేళ మన వాళ్ళు ఆ పరమాన్నాన్ని కాంక్షించారు. సరే, వీళ్ళకి ఇవ్వాలి. కానీ ఇవ్వాలంటే మనలో రెండు రకాల శుద్ధి కావాలి. ఆ శుద్ధి ఉంటేనే వాడు అనుగ్రహిస్తాడు. ఏమిటి శుద్ధి? మొట్టమొదట, ఇది నేను చేస్తే వచ్చింది కాదు, నీవు అనుగ్రహిస్తేనే వచ్చిందనే శుద్ధి కావాలి.
ఇది చాలా కష్టం అండి. సామాన్యంగా మనకి నేను ఈ వ్రతం చేశాను కనుక ఈ కనక ప్రమాదం అండి. నువ్వు చేసావు కనక ఏమిటి? లేదండి, నేను ఇంత జపం చేశాను కదా, ఆ జపం చేశాను కనుక నాకు అది లభించింది, దేవుడు అనుగ్రహించాడు. కొబ్బరికాయ కొట్టాను కనుక దేవుడు అనుగ్రహించాడు. కొండెక్కాను కనుక దేవుడు అనుగ్రహించాడు. ప్రార్థన చేశాను కనుక దేవుడు, నువ్వు చేసిన ప్రార్థనకే దేవుడు అనుగ్రహిస్తే, కొబ్బరికాయకే దేవుడు అనుగ్రహిస్తే, లేదా నువ్వు చేసిన జపానికే ఆయన అనుగ్రహించేటైతే, అది అలా చేసిన ప్రతివాడికి తప్పకుండా అది ఫలించి తీరాలి. ఫలిస్తుందండి అలాగా? అంటే అది సాధనం కాదని అర్థం. సాధనం కొట్టేదే ఉంది. మనం చేసే ఏ కార్యానికైనా సాధనం వాడే. వాణ్ణి నువ్వు సాధనం అని గుర్తించినప్పుడే నువ్వు చేసేవేవైనా సరి అయిన ఫలితాన్ని ఇస్తాయి. నాకు వేరే సాధనము లేదు సుమా, దిస్ మస్ట్ బి డిక్లేర్డ్, ఐ హ్యావ్ నో అదర్ మీన్స్ దాన్ యూ. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు డిక్లేర్. మొట్టమొదటి మందిని డిక్లేర్ చేయాలండి. రెండవది, మనం ఆయన్ని సాధనంగా పట్టుకున్నా ఆయన అన్నీ ఇవ్వగలిగిన వాడే కదండి. అన్నీ ఇవ్వగలిగిన వాడి దగ్గర వెళ్ళినప్పుడు ఏదైనా అడగబుద్ధి అవుతుందండి. ఇప్పుడు వాడి దగ్గర మొత్తం అన్ని రకాల యోగ్యతలు ఉన్నాయనుకోండి, మనకి మన అవసరాలు ఏవో 10 రకాలు కనిపిస్తాయండి వెనకాతల. అయ్యో నాకండి తిరగడానికి కారు లేదండి, ఒక కారు ఇప్పించండి సార్. లేదు నాకు ఇల్లు లేదండి, ఇల్లు ఇప్పించండి సార్. భూమి లేదండి, భూమి ఇప్పించండి సార్. ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇప్పించండి సార్. ఏదో పదవి లేదు, పదవి ఇప్పించండి సార్. పైసలు లేవు, పైసలు ఇప్పించండి సార్. ఇచ్చే సత్తా ఉండేటటువంటి వాడు మన ఎదుట మనకి సులభడై అందినప్పుడు ఏదో అడగబుద్ధి అవుతుందండి, ఏదో అడిగిపోదామని అనిపిస్తుంది. ఇది ప్రమాదం. ఇతరమైనవేవి నాకు అవసరము కాదయా, ఉన్నై అరితిత్తు వందో, గోదాదేవి మొన్న చెప్పిందండి. మాకు ఇతరమైనవి అడగదగినవి నీ నుంచి తీసుకుపోవలసినవి మాకు ఏమీ లేవు, మాకు ఇతర ఫలములు ఏమీ మాకు అవసరం లేదు, నువ్వు ఫలంగా ఉండు చాలంతే మాకు. ఆయన ఫలంగా ఉంటే ఇంకేమైనట్టండి? ఇప్పుడు 1000 నీ చేతిలో పడిందనుకో, 1 అందులోనే ఉంటుంది కదా, 10 అందులో ఉన్నట్టే కదా, 20 అందులో ఉన్నట్టే కదా, 100 అందులో ఉన్నట్టే కదా, 500 అందులో ఉన్నట్టే కదా. ఆయన చేతిలోకి వస్తే మనకి ఈ విశ్వమంతా ఆయనదే కనుక విశ్వమంతా మన చేతిలో ఉన్నట్టే కదండి. నాకు ఇతర సాధనాలు లేవు, ఇతర సాధ్యాలు లేవు. అంటే నేను ఇప్పుడు నా ఎఫర్ట్స్ మీద నేను విశ్వాసం పెట్టట్లే, ఏదో పొంది పోయడా పోవడం కోసం నేను రాలా. నాకు పొందాల్సింది నువ్వు, సాధనము నువ్వు, ఇవి రెండూ డిక్లేర్ చేయాల్సి ఉంటుందండి. ధనుర్మాస వ్రతం ఆ రకంగా గోదాదేవి చేసినటువంటి డిక్లరేషన్ తోటి అందంగా సుసంపన్నం అవుతుందన్నమాట. కూడారై కూడారై వెల్లుం సీర్ వెల్లుం సీర్ గోవిందా గోవిందా ఉందన్నై పాడి ఉందన్నై పాడి పరైకొండు పరైకొండు యాహం పెరు సమ్మానం యాహం పెరు సమ్మానం నాడు పుగళం పరిసినాల్ పరిసినాల్ నన్రాగా నన్రాగా సూడగమే సూడగమే తోల్బలయే తోల్బలయే తోడే తోడే సెవిప్పువే సెవిప్పువే పాడగమే పాడగమే ఎండనయా ఎండనయా పల్కలను పల్కలను యామణివోం యామణివోం ఆడయుడుపోం ఆడయుడుపోం అదన్ పిన్నే అదన్ పిన్నే పాల్సోరు పాల్సోరు మూడనై పేదు మూడనై పేదు ముళంకై వడివారా ముళంకై వడివారా కూడి ఇరుందు ఇరుందు కుళిర్ందు కుళిర్ందు ఏలో రెంబావాయ్ ఏలో